మన తండ్రి అయిన దేవుని నుండియు ప్రభు యేసు క్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈరోజున వాక్యాన్ని ధ్యానం చేయడానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. గత 2 వారాలుగా మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనంలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. నిజమైనటువంటి భక్తి ఏదనగా న్యాయమును కనికరమును నీతిని మనము కలిగి ఉండుట అనేటటువంటి వాక్యాలు ఇక్కడ మనము తెలుసుకుంటూ ఉన్నాం. ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటయు కనికరమును ప్రేమించుటయు 3వది దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. 2 మాటలు గత వారాల్లో మనము ధ్యానం చేశాం. ఈరోజున 3వ మాట దీన మనసు కలిగి నీ దేవునిదుట ప్రవర్తించుట అనేటటువంటి ఈ యొక్క మాట నిజమైనటువంటి భక్తికి ఇది మరి తార్కాణముగా ఉన్నది. దేవునిదుట నిజమైనటువంటి భక్తి మనం కలిగి ఉండుట అనేది దీన మనసు కలిగి ఉండుట. ఈ దీన మనసు అనేటటువంటిది యేసుక్రీస్తు లక్షణాలలో చాలా ప్రాముఖ్యమైనటువంటి లక్షణం. ఆయన దీనుడై పరలోకమును విడిచి భూలోకమునకు వచ్చి ఆయన మనందరి కొరకు దీనుడిగా ఆయన జీవించాడు. హంబుల్నెస్, ఈ దీన మనస్సు అనేది ప్రతి క్రైస్తవ జీవితంలో మనం కలిగి ఉండాల్సినటువంటిది. ప్రోటెస్ అనేటటువంటి గ్రీకు పదం నుండి గ్రహించబడింది. హ్యూమిలిటీ అనేటటువంటి ఇంగ్లీష్ పదం నుండి కూడా మనము అర్థం చేసుకోవచ్చు. ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయము 5 నుండి 8 వచనాల్లో అపోస్తలు అనేటువంటి పౌలు గారు యేసుక్రీస్తు యొక్క దీనత్వాన్ని గురించి చాలా చక్కగా ఆయన వర్ణన చేశాడు. ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి తనను తాను మనుష్య రూపము దాల్చి దాసుని స్వరూపములో ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఒక దాసుడుగా, ఒక మనుషుడుగా ఆయన తను తాను తగ్గించుకొని మానవ ఈ జనాంగాన్ని రక్షించడానికి తను తాను సిలువకు అప్పగించుకున్నాడు. తన యొక్క తగ్గింపు జీవితము వలన యేసుక్రీస్తు యొక్క ఆ జీవితము ఉన్నతమైనటువంటి స్థితికి అది హెచ్చించబడింది అని తెలియచేస్తూ అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకునేను, ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తను తాను తగ్గించుకునేను. ఇది దేవుని యొక్క మనస్సు. ఎప్పుడు కూడా తగ్గింపు అనేది, దీన మనసు అనేది దేవుని యొక్క మనస్సును తెలియచేస్తూ ఉంది. అదే హెచ్చించుకోవడం, తనను తాను హెచ్చించుకోవడం అనేది సాతాను మనస్సును తెలియచేస్తూ ఉంది. ఆదియందు ఈ సృష్టికి పూర్వమే సాతానుడు అని పేరు పొందినటువంటి ప్రథమ దూత లూసిఫర్ అనేటటువంటి ప్రథమ దూత దేవుని సన్నిధిలో తనను తాను దేవునితో సమానముగా ఎంచుకునేటువంటి సందర్భంలో, తను తాను హెచ్చించుకునేటువంటి సందర్భంలో దేవుడు ఆ ప్రధాన దూత అనేటువంటి లూసిఫర్ని క్రిందికి ప్రణతలోసి ఉన్నాడు. అప్పటి నుండి ఆ లూసిఫర్ అనేటటువంటి దేవదూత దేవునికి వ్యతిరేకమైనటువంటి దూతగా మారిపోయి ఈ సర్వ మానవాళిని దేవునికి వ్యతిరేకముగా
ఉండడానికి మనుషులను ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఆ సాతానులో కలిగింది ఏమిటంటే గర్వం, అహంకారం, తను తను హెచ్చించుకునుట. ఇది సాతాను యొక్క మనసు. ఎప్పుడైతే ఈ గర్వము అహంకారము తను తను హెచ్చించుకునేటటువంటి మనస్సు ఉన్నదో, అది దేవుని సన్నిధి నుండి పడద్రోయబడ్డానికి అది కారణమని మనం తెలుసుకోవాలి. అందుకే సొలొమోను మహారాజు సామెతల గ్రంథంలో ఆయన ఏమని రాస్తున్నాడంటే, ఘనతకు ముందు వినయముండును. మన వినయము, మన విధేయత మనను ఘనమైనటువంటి స్థితిలోనికి నడిపించును. రెండో మాట ఏమన్నాడంటే, గర్వము నాశనమునకు నడుపును. మన హృదయంలో గర్వం ప్రవేశిస్తే, అహంకారం ప్రవేశిస్తే అది ఏం చేస్తుందంటే దేవుని నుండి వేరు చేస్తుంది. అది దేవుని లక్షణము కాదు, అది సైతాను లక్షణం. దేవుని నుండి వేరు చేసి అది కిందికి త్రోయబడి, మరి దేవునికి మానవునికి వ్యత్యాసం, మరి చాలా ఎడబాటును తీసుకొచ్చేటటువంటి అనుభవం అది. కాబట్టి ప్రియులారా, ఎప్పుడు కూడా మన హృదయాల్లో గర్వం ప్రవేశించకూడదు, అహంకారం ప్రవేశించకూడదు. కేవలం దేవుని కృపచేతనే మనం జీవిస్తూ ఉన్నాం. కేవలం దేవుని కృపచేతనే అనేక విధాలుగా మనం ఆస్వాదించబడ్డాం. మన సొంత గొప్పతనం కాదు, మన సొంత శక్తి కాదు, మన సొంత జ్ఞానము కాదు. దేవుని జ్ఞానము చేత, దేవుని శక్తి చేత, దేవుని యొక్క కృపచేత మనము దీవించబడ్డామే కానీ మన శక్తి కాదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మరి చరిత్రలో ఎంతోమంది విధంగా గర్వముతో తమ జీవితాలు నాశనం చేసుకున్నారు. ఉదాహరణకి ఇస్రాయేలు జనాంగానికి మొట్టమొదటి రాజు సౌలును దేవుడు ఎన్నుకున్నాడు, అభిషేకించుకున్నాడు. కానీ కొంతకాలం అయిన తర్వాత అతని హృదయంలో గర్వం ప్రవేశించింది. ఎప్పుడు ప్రవేశించిందంటే సాతాను ఆత్మచేత ప్రేరేపించబడినప్పుడు. దురాత్మ ప్రేరణ చేత సౌలు యొక్క జీవితంలో గర్వం ప్రవేశించింది. ఈ గర్వము తన జీవితాన్ని ఎంతవరకు నడిపించిందంటే దేవుని మాటను ధిక్కరించేంతగా నడిపించింది. దేవుని మాట వినకుండా దేవునికి అవిధేయుడై సాతాను శక్తుల మీద ఆధారపడి దైవశక్తిని దూరం చేసుకునేటటువంటి ఆ స్థితిలో దేవుడు సౌలును ప్రక్కన పెట్టేశాడు. సౌలు వరకైతే పరిపాలన చేశాడు, కానీ తన కుటుంబానికి ఆ యొక్క రాజరికం అనేది లేకుండా చేశాడు. కాబట్టి ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, మన జీవితాల్లో చాలా జాగ్రత్తగా మనము దేవుని ఎదుట ప్రవర్తించాలి. వినయ విధేయతలతో మనం ప్రవర్తించినప్పుడు మనము, మన బిడ్డలు, మన కుటుంబాలు దీవించబడతాయి. గర్వము అహంకారం వస్తే మనము, మన కుటుంబాలు ఆ గర్వము చేత నాశనం చేయబడతాయి అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలన చేసినటువంటి నెబుకద్నెజరు చాలా శక్తివంతమైనటువంటి వాడు. ఈ శక్తివంతమైనటువంటి నెబుకద్నెజరు అనేక దేశాలను జయించి చివరికి దేవుని ప్రజలను కూడా జయించి అనేక మందిని తన సామ్రాజ్యంలోనికి తెచ్చుకొని పెట్టుకున్నాడు. అతనిలో గర్వం ప్రవేశించింది. సాతానుడు గర్వం ప్రవేశింపచేశాడు. నేనే దేవుణ్ణి అన్నాడు నెబుకద్నెజరు. ప్రజలు ఇంకెవరిని నన్ను తప్ప ఎవరిని పూజ చేయటానికి లేదని శాసించాడు. నేనే దేవుణ్ణి అని తనలో తాను గర్వపడ్డాడు, అహంకారం తెచ్చుకున్నాడు. దేవుడు ఏం చేశాడంటే, నీ పైన ఒకడున్నాడు దేవుడు అని తెలియచేయడానికి అతని ఆయన సింహాసనం మీద నుండి కిందకి దింపి అడవులకు పంపించి మంచుకు తడిచి వానకు తడిచి ఎండకు ఎండి ఒక పశువులాగా తయారయ్యి పశువులాగా గడ్డి మేసినటువంటి సందర్భం దానియేలు గ్రంథంలో మనం చూస్తాం. ఈ గర్వము అహంకారం అనేది తన జీవితంలో తాను నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవునికి వ్యతిరేకంగా నీవు జీవించగోరితే ఈ గర్వంలోనికి ప్రవేశిస్తావు. దేవునికి అత్యంత సన్నిహితుడుగా నువ్వు ఉండాలంటే దేవుని ఎదుట దీన మనసు కలిగి ప్రవర్తించుట. యేసు ప్రభు చెప్పాడు,
ఒక పరిసయుడు ఒక సుంకరి దేవాలయంలోనికి వెళ్ళారు. పరిసయుడు ప్రార్థన చేస్తున్నాడు దేవాలయంలో ఉండి. ఏమనంటే, ప్రభువా, దేవా, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను. నేను నాకు వచ్చేటటువంటి ఆస్తిలో 10వ భాగం నేను ఇస్తున్నాను. నేను ఎవరిలాగా చోరుల్లాగా అన్యాయస్తులాగా లేను, యథార్థంగా ఉంటున్నాను అని దేవుని దగ్గర కూడా గొప్పలు చెప్పుకుంటున్నాడు. యథార్థత చెప్పుకున్నాడు, కానీ దేవునికి తెలుసు తన జీవితం. దేవునికి చెప్పవలసినటువంటి అవసరం లేదు. అయినను తాను అలవాటు చొప్పున తను తాను హెచ్చించుకుంటూ గొప్పలు చెప్పుకుంటూ తనను తాను పొగుడుకుంటూ తనను తాను ఎక్కువ చేసుకున్నాడు ఈ పరిసయ్యుడు. యూదుడు, దేవుని కుమారుడు అనబడినటువంటి వాడు తనను తాను ఎక్కువ చేసుకున్నాడు. సుంకరి అయితే ప్రార్థన చేశాడు, ఆకాశం వైపు కన్నులెత్తటానికైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా, పాపినైనా నన్ను కరుణించుము అని ప్రార్థన చేశాడు. తనను పాపి అనే విషయాన్ని అతను గుర్తెరిగాడు. ప్రభువు చెప్పాడు, పరిసయ్యుని కంటే ఈ సుంకరి నీతిమంతుడిగా తీర్పు తీర్చబడ్డాడు. దేవుని దగ్గర తను తాను తగ్గించుకొని తన పాపములు ఒప్పుకొని పొరపాట్లు ఒప్పుకొని ఎవరైతే దేవుని దగ్గర ఉంటారో అట్టివారు దేవుని నుండి నీతిమంతులుగా తీర్పు తీర్చబడతారు. మన శక్తి చేత, మన జ్ఞానము చేత మనం నీతిమంతులముగా తీర్చబడలేదు. అపొస్తలుడైన పౌలు గారు ఆయన రోమాపత్రికలో తెలియచేస్తూ ఉన్నాడు, కేవలము కృప చేతనే మనం రక్షించబడ్డాం, కేవలము మన యొక్క విశ్వాసము చేతనే మనం రక్షించబడ్డాం, కేవలము దేవుని వాక్యము చేత మనం రక్షించబడ్డాం. అదే మార్టిన్ లూథర్ గారు రిఫర్మేషన్ సందర్భంలో ఈ 3 వాక్యాలు తీసుకొని తన సంఘ సంస్కరణలు చేసినటువంటి చరిత్ర మనం చూస్తాం. వాక్యము ద్వారా మనం రక్షించబడ్డాము, విశ్వాసము ద్వారా మనం రక్షించబడ్డాము, దేవుని కృపచేత మనం రక్షించబడ్డాం. యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించినప్పుడు ఆయన లోకరక్షకుడు, ఆయన సర్వ సృష్టికర్త, ఆదియందు ఉన్నటువంటి వాడు, అలాంటి ఏకైక కుమారుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఏమీ లేనివాడుగా ఈ లోకంలో జన్మించాడు. ఆయన జన్మ జస్టిన్ మార్టర్ అనేటటువంటి ఒక చర్చ్ ఫాదర్, 1వ శతాబ్దంలో దీవించినటువంటి ఒక సంఘ నాయకుడు లేక సంఘ పితామహుడు, ఆయన ఏమని రాశాడంటే, ఆయన ఒక కొండ గుహలో జన్మించాడు. యేసుక్రీస్తుకు మరియమ్మ ఆ బెత్లెహేము వెలుపల ఉన్నటువంటి ఒక కొండ గుహలో యేసుకు జన్మనిచ్చింది. ఆ తర్వాత యోసేపు మరియలు వచ్చి ఆ పశువుల పాకలో ఉన్నటువంటి ఆ తొట్టెలో యేసును పరుండపెట్టారు. రాజుగా, లోకరక్షకుడుగా, సృష్టికర్తగా ఉన్నటువంటి యేసుకు ఈ లోకములో ఒక దీనుడిగా, ఏమీ లేనివాడుగా ఈ లోకములో జన్మించడం ఆయనలో ఉన్నటువంటి తగ్గింపు. ఆయన జీవితంలో ఆయన జీవించినప్పుడు ఆయనకు ఇక్కడ నివాసం లేదు, మనుష్య కుమారుడు నివసించడానికి స్థలము లేదు అని తెలియచేశాడు. ఆయన ఎక్కడ ఉన్నాడు అంటే, కొండలలోను లేక సముద్రపు తీరాలలోను, తోటలలోను, ఇంకా అనేక ప్రాంతాలలో ఆయన సంచరిస్తూ సేవ చేస్తూ ప్రార్థనలు చేస్తూ మరి అనేక మంది జనసమూహంతో వారితో గడిపాడు 3.5 సంవత్సరాలు. ఆయన గడిపినటువంటి ఆ జీవితంలో ఆయన ఈ లోకంలో ఒక వడ్రంగి వాని కుమారుడిగా ఆయన జీవించాడు. ఆయన సేవలో ఆయనకు ఒక నివాసం అంటూ లేదు, కానీ కొండలలోనూ తోటలలోనూ అనేకమైనటువంటి ప్రాంతాల్లో ఆయన తన సమయాన్ని గడిపాడు. ఆయన మరణించినప్పుడు ఆయనను సమాధి చేయడానికి ఆయనకి సమాధి లేదు. అరిమతి అయినటువంటి యోసేపు సమాధిలో ఆయన పాతిపెట్టబడ్డాడు. ఈ లోకములో గృహము లేనివాడు, ఈ లోకములో జన్మించడానికి స్థలము లేనివాడు, ఈ లోకములో చనిపోయిన తర్వాత సమాధి చేయడానికి కూడా సొంత సమాధి లేనటువంటి వాడు ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు. ఆ సమాధిలో పాతిపెట్టబడినప్పుడు
మూడవ రోజున ఆయన మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. ప్రపంచమంతటలో ఖాళీ సమాధి ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు ఒక్కడే అనే విషయాన్ని మనం గ్రహించవలసి ఉన్నది. యేసుక్రీస్తు పుట్టినటువంటి ఆ స్థలములో బెత్లెహేములో తర్వాత కాలంలో ఒక పెద్ద దేవాలయము కట్టబడింది. ఆ దేవాలయం పేరు ద చర్చ్ ఆఫ్ నేటివిటీ, చర్చ్ ఆఫ్ నేటివిటీ అనే దేవాలయము యేసు పుట్టినటువంటి స్థలము. ఆ స్థలములో కట్టబడినటువంటి ఆ దేవాలయం యొక్క మరి విశిష్టత ఏమంటే, కాన్స్టంటైన్ చక్రవర్తి గారు కట్టించారు. దాని విశిష్టత ఏమిటంటే, ఆ పెద్ద దేవాలయానికి ఎంటర్ అయ్యేటప్పుడు ఎంట్రన్స్ డోర్ చాలా క్రిందికి ఉంటుందని తెలియచేస్తూ ఉన్నారు. ఎందుకు అని అంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత యేసు పుట్టినటువంటి స్థలాన్ని చూచి ప్రతి ఒక్కరూ కూడా వంగి ఆయనకు నమస్కరించి ఆ దేవాలయంలో ప్రవేశించాలి అనేది దాని యొక్క ఉద్దేశం. ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎదుట వంగవలసి ఉన్నది, ప్రతి ఒక్కరూ తన తల దించవలసి ఉన్నది. మనం దేవాలయాల్లో ప్రవేశించేటప్పుడు, ప్రార్థనలకి ఆలయాల్లోకి వెళ్ళేటప్పుడు, మనం వెళ్ళుతూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి నిబంధనలు మనం పాటించవలసి ఉన్నది. వెళ్ళినప్పుడు ముందుగా ఆ పరిశుద్ధ స్థలం వైపు తిరిగి మన తల దించుకొని, వంగి మన తల దించుకొని ఆయనకు నమస్కారం చేసి దేవాలయంలోనికి వెళితే అది దేవునికి ఎంతో మహిమ ఘనత. మన జీవితాన్ని మనం తగ్గించుకొని దేవుని హెచ్చించినటువంటి వారముగా ఉంటాం. కాబట్టి దేవుని సన్నిధిలో అహంకారం అనేటువంటి మనసు కలిగి ఉండటం అనేది దేవునికి ఇష్టం లేదు. వినయ విధేయతలు కలిగినటువంటి మనసు, దీన మనసు. ఒకవేళ నీవు సేవకుడు అయితే, ఒకవేళ సంఘ కాపరివైతే, సంఘ పెద్దవైతే, నీ సేవ కూడా వినయపూర్వకమైనటువంటి సేవగా ఉండాలే తప్ప అతిశయము అహంకారముతో కూడినటువంటి సేవగా ఉండకూడదు. వంగి యేసు ఏ విధంగా సేవ చేశాడో అదే అలాగే మనం కూడా వంగి సేవ చేసినప్పుడు దేవునికి మాత్రమే మహిమ రావాలి, దేవునికి మాత్రమే మహిమ రావాలి. మనము గొప్పలు చెప్పుకోవడం వలన దేవునికి మహిమ రాదు, కానీ మనము దీన మనసు కలిగి దేవునితో మనం జీవించినప్పుడు దేవునికి మహిమ, మన సంఘాలకు దీవెన, ఆశీర్వాదం. అనేక మంది సేవకులు, దైవజనులు లేక సంఘ నాయకులు ఈ దినాల్లో తమను తాము హెచ్చించుకుంటూ ఉన్నారు. ఎంతవరకు హెచ్చించుకుంటున్నారంటే, యేసుక్రీస్తు కంటే తమను తాము హెచ్చించుకుంటున్నారు. ఎవరో ఈ సంఘానికి శిరస్సు ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు. ఆ యేసే లేకపోతే సంఘం లేదు, నీవు లేవు, నేను లేను. అయితే మనం యేసు కంటే ఎక్కువగా హెచ్చించుకోవడంలో అది ఎంత అజ్ఞానమో మనం అర్థం చేసుకోవాలి. ఆయన స్వరక్తి మించి కొనుక్కున్న సంఘం, క్రీస్తు సంఘం అంటే ఆయన తన రక్తాన్ని అర్పణ చేసి, మరణించి అర్పణ చేసి ఆ రక్తముతో ప్రతి ఒక్కొక్కరిని కొనుక్కున్నప్పుడు వారందరూ కూడా దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారు. ఈ సంఘం దేవుంది, మంద కాదు. దేవుని సంఘములో ఒక పరిచర్య చేయడానికి మాత్రమే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడే తప్ప అక్కడ నీవు అహంకారాన్ని గర్వంగా జీవించడానికి, అదేదో నీ సంఘం అన్నట్టుగా నీవు చేయడానికి కాదు. ఇది దేవుని సంఘం, ఇది సార్వత్రిక సంఘం, ప్రభు యొక్క రక్తము చేత కొనుక్కోబడినటువంటి సంఘం, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తి మీద నిర్మాణం చేయబడినటువంటి సంఘం. ఇది దేవుని సంఘం. చర్చ్ ఈజ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. సంఘము క్రీస్తు యొక్క శరీరము. ఈ సంఘానికి శిరస్సు ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు. ఏదైనా నువ్వు సేవ చేయాలనుకుంటే వినయ మనస్సుకు కలిగి సేవ చేయడం వరకే తప్ప నేను కాబట్టి ఈ సంఘమాన్ని నిలబెడుతున్నాను అని అనుకోవలసినటువంటి అవసరత నీవు లేదు. నీవు కాకపోతే చాలామంది సంఘములో సేవ చేసేవారు ఉన్నారు. మనమే కాదు, అనేక మంది సేవ చేయడానికి దేవుడు ఆయన ప్రేరేపించుకుంటాడు. నాకు ఈ భాగ్యం వచ్చింది అని సంతోషపడాలే తప్ప నేను కాబట్టే ఇది చేస్తున్నాను అని నీవు అనుకోవడానికి వీల్లేదు.
ఎప్పుడైతే నువ్వు గర్వపడతావో అతిశయపడతావో దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటావు. దేవుని మనసు ఏమంటే దీన మనస్సు. దేవుడే దిగొచ్చాడు మానవుని కొరకు. దేవుని సేవ చేయడానికి మనమెంతటి వాళ్ళము? దేవుడిచ్చినటువంటి ఆధిక్యత, ఈ అదృష్టాన్ని భాగ్యంగా భావించి దేవుని సేవ చేయడానికి మనము ముందుకు రావాలి. అనేక మంది మిషనరీస్ వివిధ దేశాల నుండి భారతదేశానికి వచ్చి సేవ చేశారు. అట్టి వారిలో విలియం కేరీ అనేటటువంటి ఆయన చాలా ప్రాముఖ్యమైనటువంటి వాడు. ఇంగ్లాండ్ దేశము నుండి కలకత్తా నగరానికి వచ్చి సరంపూర్ అనేటటువంటి ఆ ప్రాంతంలో ఆయన నివాసము చేసి అనేకమైనటువంటి స్కూల్స్ ఆయన ప్రారంభించాడు. భారతీయ భాషలు నేర్చుకున్నాడు. దేవుని యొక్క సువార్తను పంచిపెట్టాడు. అలాగే పరిశుద్ధ గ్రంథాన్ని ఇంగ్లీషు నుండి భారతీయ భాషల్లోకి అనువదించాడు. ఆయన దాదాపు 40 భాషల్లోనికి భారతీయ భాషల్లోనికి అనువదించాడు. ఎంతో సాహసము కలిగినటువంటి వాడు, ధైర్యము కలిగినటువంటి వాడు, ప్రజ్ఞావంతుడు, బహుభాష ప్రవీణుడు ఆయన. అంతేకాదు సంఘ సంస్కర్త. ఆ రోజుల్లో మన భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైన సంఘ సంస్కర్తలతో పాటు కలిసి ఈ సమాజంలో ఉన్నటువంటి చీకటి శక్తులు పారద్రోలటానికి ప్రయాసపడినటువంటి వాడు. రాజా రామ్మోహన్ రాయ్ గారు లాంటి వాళ్ళతో కలిసి బాల్య వివాహాలు, అలాగే ఇంకా వివిధమైనటువంటి మరి ఈ సమాజంలో జరుగుతున్నటువంటి చీకటి శక్తులను, అనేకమైనటువంటి చెడ్డ కార్యాలను పారద్రోలటానికి, సామాజికమైనటువంటి వికాసాన్ని కలిగించడానికి ప్రయాసపడినటువంటి వాడు విలియం కేరీ గారు. ఎంతో సేవ చేశాడు ఆయన. ఆయన ఏమంటాడంటే చనిపోకముందు, నేను చనిపోయిన తర్వాత నా గురించి మాట్లాడద్దు, నా రక్షకుని గురించే మాట్లాడండి, నా గురించి మాట్లాడవద్దు, నా సమాధి మీద ఈ మాటలు రాయండి. నిస్సహాయమైన మంటి పురుగు వంటి దౌర్భాగ్యుడను నీ కరుణ హస్తాలలో విశ్రమించుచున్నాడు అని ఆ సమాధి మీద రాయాలని తెలియచేశాడు. ప్రభువును మాత్రమే గణపరచాలి అని ఆయన తెలియచేశాడు. ఈ విధంగా అనేక మంది భక్తులు, మిషనరీస్ సేవ చేశారు. అలాగే సాధు సుందర్ సింగ్ గారు, ఆయన కూడా తను తగ్గించుకొని ఈ దేశమంతా ప్రపంచమంతా తిరిగి సేవ చేసినటువంటి వాడు. కాబట్టి ప్రభువు నందు ప్రేమైన వారలారా, ఈ యొక్క సమయంలో ప్రభువుకు నిజమైనటువంటి భక్తి ఏదనగా ప్రభువు దృష్టిలో న్యాయము కలిగి ఉండుటయు, కనికరము కలిగి ఉండుటయు, అలాగే దేవుని ఎదుట దీన మనసు కలిగి ఉండుట అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ, అట్టి జీవిత విధానం దేవుడు మనకు అనుగ్రహించాలని, అలాంటి ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించాలని ప్రార్థన చేసుకుంటాం. మరి ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, ప్రార్థన చేయకముందు ఒక అనౌన్స్మెంట్ ఏమంటే, సిఎస్ఐ సెయింట్ పాల్ సెంటనరీ విజయవాడ 1 సంఘంలో 1 టౌన్లో ఈ వారంలో 15, 16, 17 తారీఖుల్లో ప్రత్యేకమైనటువంటి ప్రతిష్ట వార్షికోత్సవ సభలు ఏర్పాటు చేయబడి ఉంది. రెవరెండ్ జాన్ హారిసన్ అనే దొరగారు ఈ విజయవాడ పట్టణానికి వచ్చి మొట్టమొదట విజయవాడలో సంఘాన్ని, దేవాలయాన్ని కట్టించారు. అదే సెంటనరీ దేవాలయం, 119 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవాలయము. దేవునికి మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట, అలాగే మరి అనేక మందికి దేవుని యొక్క సువార్తను ప్రకటించుట, అంత మాత్రమే కాదు దేవుని యొక్క వాక్యము చేత మన జీవితాలు మరి దీవించబడడానికి ఈ సభలు ఏర్పాటు చేయబడి ఉన్నాయి. కాబట్టి ఈ ఫిబ్రవరి ఈ వారంలో శనివారము, ఆదివారము, సోమవారం 15, 16, 17 తారీఖులు ప్రతిరోజు సాయంకాలం 6:30 గంటలకు నుండి 9:30 గంటల వరకు ఈ సభలు జరుగుతాయి.
అనేక మంది దైవజనులు, వేదాంత పండితులు, అభిషక్త గురువులు దేవుని యొక్క వాక్యాన్ని మనతో పంచుకొని అయి ఉన్నారు. ప్రార్థన చేయండి, పాలు పొందండి, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందడానికి మిమ్మల్ని హృదయపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభు మీ అందరిని దీవించి ఆశీర్వదించునగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, సర్వోన్నతుడైన దేవ, నీ సన్నిధి మాతో ఉంచి బలపరచుము. న్యాయమును, కనికరమును, దీన మనస్సును మా జీవితాల్లో అనుగ్రహించి ఈ వాక్యం వినుచున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ మూడు లక్షణాలు కలిగి అది నిజమైనటువంటి భక్తి దేవుని ఎడల అనేటటువంటి విషయాన్ని అర్థం చేసుకొని నీలో జీవించడానికి సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రిని దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ నిత్య సహవాసము, సమాధానము మనందరకు తోడనుగాక. ఆమెన్. నే యేసుని వెంబడింతునని నెడేగా నిశ్చయించి తిని నే వెను తిరుగన్ వెను కాడన్ నెడేసుడు పిల్చిన సుదినం నా ముందు సిలువ నా వెనుకలు కశల్ నాదే దారి నా మనసులో ప్రభు నా చుట్టూ విరోధులు నా వారెవరు నా యేసుని మించిన మిత్రులు నాకిలలో కనిపించరని నే యేసుని వెంబడింతునని నెడేగా నిశ్చయించి తిని కరువులైనను కలతలైనను కలసిరాని కలిమిలేములు కలవరంబులు కలిగినాను కదలనింకా కష్టములైన వదలను నాదు నిశ్చయము నే యేసుని వెంబడింతునని నెడేగా నిశ్చయించి తిని శ్రమయైనను బాధలైనను హింసయైన వస్త్రహీనత ఉపద్రవములు ఖడ్గములైన నా యేసుని ప్రేమ నుండినను ఎడబాపేటి వారెవరు నే యేసుని వెంబడింతునని నెడేగా నిశ్చయించి తిని